నమస్తే, వెల్కమ్ టు డైలీ ఫోకస్. ఖరీదైన క్యాన్సర్ వైద్యం పేదోడికి భారం కాకుండా తెలంగాణ సర్కార్ భరోసానిస్తోంది. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కు సరికొత్త హంగులు అద్దుతోంది. కార్పొరేట్ తరహా వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న ఆంకాలజీ కొత్త బ్లాక్తో మరిన్ని వైద్య సేవలు ప్రజలకు అందబోతున్నాయి. ప్రజలకు క్యాన్సర్ టెన్షన్ లేకుండా చేస్తున్న ఎంఎన్జే ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి వంశీకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. క్యాన్సర్ వ్యాధి ఇది ఖరీదైన వ్యాధి. ఈ వ్యాధి వచ్చిందంటే చాలు, లక్షలలో ఖర్చు అవుతాయని ఒకప్పుడు అనుకునేవారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో అనేక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ప్రస్తుతం ఉన్న బెడ్స్తో పాటుగా అదనంగా మరో 300 బెడ్స్ను కూడా అందుబాటులోకి త్వరలోనే తీసుకురానుంది. ఇంతకీ ఎంఎన్జే ఆసుపత్రిలో ఎలాంటి వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు, కొత్త భవనంలో ఎలాంటి ఫెసిలిటీస్ రానున్నాయి, వీటన్నిటికి సంబంధించి కూడా టీన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. ఒకప్పుడు ఎంఎన్జే ఆసుపత్రిలో సర్జరీలు కావాలంటే చాలా ఆలస్యమయ్యేది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ని పూర్తి స్థాయిలో పటిష్టపరచడంతో పాటుగా అనేక సదుపాయాలు తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ మనం మోడలర్ ఓటీ కాంప్లెక్స్ వద్ద ఉన్నాం. ఈ అధునాతన ఆపరేషన్ థియేటర్స్ని దాదాపుగా ఓల్డ్ బ్లాక్లో 8 మోడలర్ థియేటర్స్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇందులో ఇప్పటికీ కూడా సర్జరీస్ కూడా స్టార్ట్ అయింది. ప్రజెంట్ మనం రోబోటిక్ పెట్టేటటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్ థియేటర్ కూడా ఇది, త్వరలోనే ఇక్కడికి రోబోటిక్ కూడా రాబోతూ ఉంది. ప్రజెంట్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి ఓవరాల్గా డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి కూడా మనకు పూర్తి వివరాలు అందించడానికి డైరెక్టర్ జయలత గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాకముందు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉండే, ప్రజెంట్ ఎలా ఉందంటారు? మన తెలంగాణ వచ్చిన తర్వాత మాకు ఇచ్చిన సపోర్టు, గవర్నమెంట్ నుంచి ఇచ్చిన సపోర్టు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంటు, కొత్త ఎక్విప్మెంట్స్ విచ్ వీ హ్యావ్ యాడెడ్ ఆఫ్టర్ తెలంగాణ హ్యాస్ ఫార్మ్డ్ అండ్ ద థియేటర్స్ విచ్ వీ హ్యావ్ అక్వైర్డ్, అంటే మాకు ఇంతకుముందు 2-3 థియేటర్సే ఉండేవి, ఇప్పుడు అన్ని మాడ్యులర్ థియేటర్స్, ఒక ఫ్లోర్ అంతా కూడా థియేటర్స్ పెట్టి మాడ్యులర్ థియేటర్స్ యాడ్ చేశాము. ఈ మాడ్యులర్ థియేటర్స్లో ఇప్పుడు ఆర్గన్ స్పెసిఫిక్గా, అంటే బ్రెస్ట్కి ఒక థియేటరు, మస్క్యులోస్కెలిటల్కి ఒక థియేటరు, గ్యాస్ట్రోఎంట్రాలజీకి, గైనిక్ రిలేటెడ్ సర్జరీస్కి, ఇలా ఫ్యూచర్లో ఇంకా సబ్ స్పెషాలిటీస్ యాడ్ చేస్తాము. ప్రధానంగా గతంలో వెయిటింగ్ లిస్ట్ అనేది ఎలా ఉండే, ఆపరేషన్స్కి సంబంధించి కూడా కొన్ని రోజులు నెలలు పట్టే సమయం ఉంటుండే, ప్రజెంట్ ఎలా ఉందంటారు? ఇంతకుముందు మనకి ఈ థియేటర్స్ రాకముందు 2 మినిమం వెయిటింగ్ లిస్ట్ ఉండేది. ఎందుకంటే మేము చేయగలిగిన మేజర్ సర్జరీస్ అన్నీ 8-9 అవర్స్ పడతాయి కాబట్టి, ఆల్ ఆంకో సర్జరీస్ కాంప్లికేటెడ్ ఉంటాయి, మల్టిపుల్ ఆర్గన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. ఇంతకుముందు 2-3 ఉండేది, నౌ వీ హ్యావ్ బ్రాడ్ డౌన్ టు 2-3 ఎట్ ద మోస్ట్. సో ఇది చాలా మేజర్ చేంజ్. ఇదే కాకుండా తెలంగాణ వచ్చాక 450 ఉన్న హాస్పిటల్ నౌ అడిషనల్ 300 కూడా యాడ్ చేస్తున్నాము విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లీనాక్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, అల్ట్రాసౌండ్స్, పెట్ స్కాన్, ఇవన్నీ కూడా మనం తెలంగాణ వచ్చినాక యాడ్ చేసినవే. అదే కాకుండా ఎక్కడా లేని ఐహెచ్సి స్టడీస్, మాలిక్యులర్ ఆంకాలజీ, ఇంకా హై ఎండ్ రౌండ్ ద క్లాక్ ల్యాబ్ సర్వీసెస్, అనస్థీషియా సర్వీసెస్, ఇవన్నీ కూడా మేము అడిషనల్గా యాడ్ చేసినవి. ఇవే కాకుండా కొత్త ఎక్విప్మెంట్ తోటి చాలా సర్జరీస్ చాలా ఈజీగా చేయగలుగుతున్నారు. మాకు ఇప్పుడు వచ్చిన ఈ కొత్త బిల్డింగ్తో పాటు 300 అడిషనల్ బెడ్స్ యాడ్ అయిపోతున్నాయి. ఈ అడిషనల్ బెడ్స్ తోటి బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా ఎక్కువ చేస్తున్నాము. అంటే ఇంతకుముందు ఉండే 2 కంటే ఇప్పుడు 10 యాడ్ చేస్తున్నాము. ఇవి కాకుండా పీడియాట్రిక్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ సపరేట్ బ్లాక్స్ పెడుతున్నాము. విమెన్ క్యాన్సర్ వింగ్ అన్న కాన్సెప్ట్ ఎక్కడా లేదు, అది కూడా మేము ఇప్పుడు కొత్తగా, అంటే విమెన్కి సంబంధించిన కేసెస్ అన్నీ కూడా గైనీ ఆంకాలజిస్ట్ని కూడా తీసుకున్నాము, గైనీకి సంబంధించిన వాళ్ళకి. ఇదే కాకుండా ప్రివెంటివ్ ఆంకాలజీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఈ ప్రివెంటివ్ ఆంకాలజీ అంటే స్క్రీనింగ్ ఆఫ్ ద కేసెస్, ముందే పికప్ చేసుకోవడము, అవేర్నెస్ క్రియేట్ చేయడము, మల్టిపుల్ క్యాంప్స్ కండక్ట్ చేయడము. ప్రధానంగా ప్రజెంట్ ఇవి 8 మోడలర్ థియేటర్స్. 8 మోడలర్ థియేటర్స్లో 1 రోబోటిక్ సంబంధించి ఏర్పాటు చేశారు, మిగతా 7 థియేటర్స్ ఉన్నాయి ఓల్డ్ బిల్డింగ్లో.
న్యూ బిల్డింగ్లో ఎన్ని థియేటర్స్ రాబోతా ఉన్నాయి, ఏ స్పెషాలిటీస్ ఉండబోతున్నాయి అంటారు? ఇక్కడ ఉండే 8 మాడ్యులర్ థియేటర్స్ కాకుండా న్యూ బిల్డింగ్లో అడిషనల్ 2 థియేటర్స్ యాడ్ చేసాము. ఈ 2 థియేటర్స్ అక్కడ ఉండే సర్వీసెస్ కోసం ఇక్కడ వరకు రాకుండా అక్కడే చేసేటట్లు చేస్తున్నాము. బట్ యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ మెడికల్ ఆంకాలజీకి సంబంధించిన కేసెస్ వరకు చేస్తాము, అంటే కావాల్సిన ప్రొసీజర్స్. బట్ ఇన్ ఫ్యూచర్లో దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసి మేజర్ సర్జరీస్, మైనర్ సర్జరీస్ కూడా చేయడానికి అన్ని ఫెసిలిటీస్ని కల్పించబోతున్నాం ఫ్యూచర్లో త్వరగా. మేడం, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశంలోనే అత్యధికంగా అంటే ఒక క్వాలిటీ ఆఫ్ మోడల్ థియేటర్స్ మన దగ్గర ఉన్నాయని చెప్పుకోవచ్చా? మన దగ్గర స్టేట్ ఆఫ్ ఆర్ట్ థియేటర్స్, అంటే ఇలాంటి ఫెసిలిటీస్ తోటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఇంకెక్కడా కూడా లేవు. దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. మన దగ్గర ఉండే థియేటర్స్ ఆల్ మాడ్యులర్ థియేటర్స్ చాలా న్యూవర్ టెక్నిక్స్ తోటి, న్యూవర్ ఫెసిలిటీస్ తోటి పెట్టినవి. ఇవి ఇప్పుడు ఈ దీన్ని తీసుకుని ఇంకా మనకి చాలా గాంధీలో కానీ ఉస్మానియాలో కానీ ఈ కాన్సెప్ట్ తోటి ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి దేవ్ ఆల్రెడీ టేకెన్ అప్ ద టాస్క్. ఈ ఇలాంటి మాడ్యులర్ థియేటర్స్ విత్ రోబో థియేటర్ ఇవన్నీ కూడా మనకు వచ్చిన ఎంఎన్జేలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ థియేటర్స్. ఇవి ఈ ఇంటిగ్రేషన్ కానీ, లోపల ఉండే ఫెసిలిటీస్ కానీ, ఒక థియేటర్కి ఒక థియేటర్కి కమ్యూనికేషన్ కానీ, ఇక్కడ జరిగే సర్జరీ వేరే థియేటర్కి ట్రాన్స్మిట్ అవ్వడానికి, ఇవి కాకుండా మెయిన్ కాన్సెప్ట్ స్టూడెంట్స్కి టీచింగ్ కోసమని, అంటే టీచింగ్ కోసమని ప్యారలల్గా వాళ్ళు చూసేటట్లు, వాళ్ళు నేర్చుకునేటట్లు కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ విచ్ వీ హ్యావ్ యాడెడ్ అప్ ఆఫ్టర్ అవర్ తెలంగాణ. ఇది మొత్తం మీద ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించి చూస్తే మాత్రం అటు కొత్త బిల్డింగ్ కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది, దాంతోపాటుగా అదనపు బెడ్స్ కూడా ఏదైతే కాబోతుందో కూడా చెప్తున్నాడు. ప్రజెంట్ మనం అధునాతన మోడలర్ థియేటర్స్ని కూడా పరిశీలించాము. ప్రైవేట్ ఆసుపత్రికి డీటుగా ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో అందిస్తూ ఉన్నారు. మనం ఫర్దర్గా కొత్త బిల్డింగ్కి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 8 మోడల్ థియేటర్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సర్జరీస్ ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, దాంతోపాటుగా ఎలాంటి సర్జరీస్ జరుగుతూ ఉన్నాయి, ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నటువంటి సర్జరీస్ని చేస్తూ ఉన్నారు, ఇంతకీ ప్రైవేట్ ఆసుపత్రికి దీటుగా మనము ఎలా సేవలు అందిస్తాం అనే అంశానికి సంబంధించి కూడా, ఈ సర్జరీలకు సంబంధించి కూడా డాక్టర్ రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. ప్రొఫెసర్, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి అనగానే గతంలో ఒక ఒపీనియన్ ఉండే, క్రమేణా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక వసతులు కల్పించినంత కొంత చేంజ్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ప్రధానంగా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో మోడల్ థియేటర్స్ని అందుబాటులోకి వచ్చిన తర్వాత సర్జరీస్ చేయడం కావచ్చు, ఎలా చేంజెస్ అయినాయి అంటారు, ఎలాంటి కాంప్లికేషన్స్ని మీరు లాంటి ప్రొసీజర్స్ చేస్తూ ఉన్నారు? సో ఇందాక మేడం మా డైరెక్టర్ గారు చెప్పినట్టు కెపాసిటీ పెరగడం వల్ల వెయిటింగ్ లిస్ట్ సిగ్నిఫికెంట్గా తగ్గిపోయింది. అదే కాకుండా డాక్టర్ గారు చెప్పినట్టు ఈ మోడర్న్ ఫెసిలిటీస్ వల్ల కొన్ని వెరైటీ ఆఫ్ సర్జరీస్ చేయగలుగుతున్నాం. ఇంతకుముందు అటువంటి సర్జరీస్ చేయడానికి వసతి ఉండేది కాదు. ఇప్పుడు ప్రధానంగా మా హాస్పిటల్లో కంపేర్ టు అదర్ హాస్పిటల్స్తో చూస్తే మనం ఇచ్చే వైద్యం వల్ల పేషెంట్కి వచ్చే ఇబ్బందుల్ని తగ్గించి బెనిఫిట్ పెంచే ప్రయత్నంలో ఉన్నాం. ఉదాహరణకి స్టాండర్డ్గా మనం క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు సర్జరీ ఇస్తాం, రేడియేషన్ ఇస్తాం, కీమోథెరపీ ఇస్తాం, కానీ ప్రతి వైద్య పద్ధతిలో పేషెంట్కి ఏదో ఒక ఇబ్బంది ఆ సర్జరీ వల్ల జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి బోన్ క్యాన్సర్ వస్తే సాధారణంగా మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి, కాలు అక్కడ తీసేయటం, చేయి తీసేయటం. ఇప్పుడు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో ఈ కొత్త ఫెసిలిటీస్ వలన ఇన్ఫెక్షన్ రేట్ కంట్రోల్ చేస్తూ ఆ లెగ్ కానీ చేయి కానీ తీయకుండా ఆపరేషన్ చేసి క్యాన్సర్ని క్యూర్ చేస్తూ పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే అవకాశం ఈ కొత్త థియేటర్స్ వలన ఏర్పడింది. రెండవది, సర్జరీ చేసినప్పుడు పెద్దగా కోసి 20-30 స్టిచెస్ వేసి ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది స్టాండర్డ్గా రొటీన్గా ప్రతి హాస్పిటల్లో జరిగేది. ఇప్పుడు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో లాప్రోస్కోపీ పద్ధతే కాకుండా మనకి కొత్తగా రోబో కూడా వస్తుంది. ఈ పద్ధతి వలన ఏంటంటే పెద్దగా ఘాటు పెట్టకుండా క్యాన్సర్కి వైద్యం శాస్త్రీయంగా ఎలా జరగాలో చేస్తూ ఘాటు లేకుండా ఇబ్బంది లేకుండా పేషెంట్ తొందరగా డిశ్చార్జ్ చేసే పరిస్థితి ఈరోజు ఈ హాస్పిటల్లో క్రియేట్ చేయడం జరిగింది. రోబో థియేటర్స్, ఈ రోబో వలన చాలా చిన్న రంధ్రాల ద్వారా పెద్ద కాంప్లెక్స్ క్యాన్సర్ ఆపరేషన్ చేయడానికి వీలవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ట్రెడిషనల్గా సర్జరీ చేసిన పేషెంట్ కనీసం వారం నుంచి 10 హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఆహారం తీసుకోవడానికి 4-5 పడుతుంది. నొప్పి ఒక మేజర్ ప్రాబ్లం ఉండేది. ఈ కొత్త పద్ధతి ద్వారా 1 సెంటీమీటర్ కన్నా చిన్న ఘాట్ల ద్వారా
శరీరం లోపలికి టెలిస్కోప్ పంపించి మనం ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అందువల్ల శరీరం పైన చూస్తే కట్స్ 1 సెంటీమీటర్ కట్స్ ఒక 4-5 ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్కి సాధారణంగా మనం ఆపరేషన్ చేసినప్పుడు పూర్తిగా రొమ్మును తొలగిస్తాం. ఈ కొత్త పద్ధతిలో ఏంటంటే రొమ్మును తొలగించకుండా గెడ్డ వరకు ఆపరేషన్ చేసి రొమ్ము అలానే ఉంటుంది. ఆ కొత్త పద్ధతిని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇలా ఈ కొత్త థియేటర్స్ వలన వెయిటింగ్ లిస్ట్ తగ్గింది, పేషెంట్కి కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ ఇన్ఫెక్షన్ లేకుండా చేయడం జరిగింది, పేషెంట్ తొందరగా డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఏర్పడింది. మనతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ ఉమాకాంత్ గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం. సార్ చెప్పండి, ప్రధానంగా ఇంతకుముందు సర్జరీ చేయడానికి కొంత ఇబ్బంది ఉండే, వెయిటింగ్ లిస్ట్ కూడా ఎక్కువ కనపడుతూ ఉండే, ఇప్పుడు త్వరగతిన ఎలా చేస్తూ ఉన్నారు, ఎలా ఏదైతే టైమింగ్ చేసుకుంటా ఉన్నారు? ఇప్పుడు పాత బిల్డింగ్లో మనకు ఓల్డ్ థియేటర్స్ ఉండేవి, దాంట్లో 3 టేబుల్స్ ఉండేవి. ఇప్పుడు మనకి 8 టేబుల్స్ అవైలబుల్ వచ్చాయి కాబట్టి నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ చేయగలుగుతున్నాము. తర్వాత ఇవి మోడర్న్ థియేటర్స్, ఇవి మీరు చూసారు మాడ్యులర్ థియేటర్స్ కాబట్టి మేజర్ ప్రొసీజర్స్ ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ ఉండే విధంగా చేయడానికి అవకాశం ఉంది. తర్వాత రమేష్ గారు చెప్పినట్టు లిమ్ కన్జర్వేషను, బ్రెస్ట్ కన్జర్వేషను, తర్వాత లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ మోర్ కన్వీనియంట్గా చేయొచ్చు. ఇప్పుడు రోబో ఇప్పుడు వస్తుందని అంటున్నారు, రోబో వచ్చిన తర్వాత కూడా రోబో ఫెసిలిటీస్ కూడా ఒకవేళ మనం ఇవ్వగలిగితే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటళ్లకు దీటుగా మనము చేయగలిగిన వాళ్ళమైతాం. సర్జికల్ ఆంకాలజీ విభాగంలో విప్లవాత్మక సంస్కరణలు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎంఎన్జేలో సరికొత్తగా 8 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి వచ్చాయి. అధునాతన టెక్నాలజీ వినియోగిస్తూ రోబోటిక్ ఆపరేషన్ను ఎంఎన్జే తీసుకొచ్చింది. దీంతో ఆపరేషన్స్ మరింత సులువయ్యాయి. ఎంఎన్జే తీసుకొచ్చిన కొత్త అప్డేట్పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించి త్వరలోనే నూతన భవనం ప్రారంభం కానుంది. ప్రజెంట్ మనం ఏదైతే కొత్త బ్లాక్ ఉందో ఆ బ్లాక్ వద్ద ఉన్నాం. అదనంగా ఇందులోనే మరో 300 బెడ్స్ రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దాంతోపాటుగా సిఎస్ఆర్ ఫండ్ కింద కూడా ప్రత్యేకంగా ఈ బిల్డింగ్ని రూపొందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కార్పొరేట్ లెవెల్కి ఏమాత్రం తీసిపోని విధంగా పేదవాడికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఉద్దేశంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ భవన నిర్మాణానికి పూనుకున్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ప్రజెంట్ ఈ బ్లాక్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఇప్పటికే ఓల్డ్ బ్లాక్లో దాదాపుగా 450 బెడ్స్ ఉన్నాయి, ఈ బిల్డింగ్లో 300 బెడ్స్ అదనంగా రానున్నాయి. ప్రధానంగా ఇంకా ఏవే స్పెషాలిటీస్ ఆంకాలజీ పరంగా ఏ స్పెషాలిటీస్ ఇక్కడ రానున్నాయి అంటారు? సో బేసిక్గా మనకు ప్రతి సంవత్సరం 10% కొత్తగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. సో మనకి ఎప్పుడో ఎస్టాబ్లిష్ చేసిన ఆ 450-బెడెడ్ హాస్పిటల్ అది కూడా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నాము, బట్ ఇట్స్ నాట్ సఫిషియంట్. మనకు వచ్చే లోడ్కి మనకు సంవత్సరానికి 12,000 కేసెస్ మన దగ్గర రిజిస్టర్ అవుతున్నాయి. ప్రతి సంవత్సరము దానికి 4 ఇంతలు మన దగ్గరికి ట్రీట్మెంట్ కోసం కానీ ఫాలోఅప్ కోసం కానీ వస్తూ ఉంటారు. 50,000 నుంచి 100,000 మంది వరకు మనకు వస్తూ ఉంటారు అక్కడ. సో ఆ రద్దీ మనం అక్కడ పూర్తి చేయలేం, మనం దాన్ని క్వాలిటీ సర్వీసెస్ కూడా అందించలేం. ఈ ఎక్స్పాన్షన్ ఏదైతే మనకి ఎక్స్ట్రాగా 300 బెడ్స్ వచ్చిందో దాంతో అట్లీస్ట్ వీ కెన్ కవర్ అదనంగా వచ్చే బర్డన్ని మనము ఇక్కడ పూర్తి చేయొచ్చు. ప్లస్ పేషెంట్స్ కూడా కంఫర్ట్ ఉంటుంది అండ్ వీఆర్ హ్యాపీ దట్ వీ గాట్ దిస్ 300-బెడెడ్ న్యూ బ్లాక్. ఇక్కడ ఏ విభాగాలు అంటే ఏ మొత్తం 5 ఫ్లోర్లు కలిగిన ఈ బిల్డింగ్లో ఏ విభాగాలు ఏ ఫ్లోర్లో రానున్నాయి, అటు సర్జరీకి సంబంధించి ఇప్పటికే మనం పాత బిల్డింగ్లో మోడల్ థియేటర్స్ని చూసాము, ఈ కొత్త బిల్డింగ్లో ఆపరేషన్ థియేటర్స్ కావచ్చు, ఎలాంటి పరీక్షలకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా ఇందులో రానున్నది అంటారు? ఇప్పుడు సర్వీసెస్ పరంగా యాక్చువల్లీ మనం ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో అన్ని సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము, కానీ ఇంకొంచెం దాన్ని ఎన్హాన్స్ చేయడానికి ఇంకొంచెం స్పెసిఫిక్గా వెళ్ళడానికి, లైక్ ఇప్పుడు మన పాత హాస్పిటల్లో ఉమెన్ క్యాన్సర్ వింగ్ అని సపరేట్గా లేదు, అంటే ఆడవాళ్ళకు ప్రత్యేకంగా విభాగం అనేది లేదు. ఇందులో ఒక ఫ్లోర్ వాళ్ళ కోసమని కేటాయించడం జరిగింది వాళ్ళకు. ప్లస్ స్క్రీనింగ్ సర్వీసెస్, ఇప్పుడు ఆడవాళ్ళు అనగానే ట్రీట్మెంటే కాకుండా వాళ్ళకి జనరల్గా స్క్రీనింగ్ సర్వీసెస్ ఉంటాయి, ఎవ్రీ ఇయర్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి. సో ఆ సర్వీసెస్ను కూడా ఇంకొంచెం ఈజీగా చేయడానికి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయించుకోవడానికి మనం సపరేట్గా ఉమెన్ క్యాన్సర్ వింగ్ అని తయారు చేశాం ఇక్కడ. రెండోది మనం అక్కడ బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ ఏదైతే ప్రొసీజర్స్ ఉన్నాయో అవి స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయింది, కానీ అక్కడ లిమిటెడ్ స్పేస్ వల్ల మనము నెలకి 2 మాత్రమే చేయగలుగుతున్నాము. ఇక్కడ కొత్తగా 8 కొత్త రూమ్స్ వచ్చాయి బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ కోసము, సో దట్ ఈ సర్వీసెస్ కూడా మనం ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయొచ్చు. ఇంకెక్కువ మందికి కూడా మనం పర్ మంత్ అట్లీస్ట్ లైక్ 5-6 కేసెస్కి మనం డెఫినెట్గా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఈ సర్జరీస్ గురించి మీరు అక్కడ మాడ్యులర్ థియేటర్స్ చూసాము, 8 థియేటర్స్ ఉన్నాయి అక్కడ కొత్తవి. సో ఇక్కడ 2 థియేటర్స్ ఉన్నాయి, ఆ 2 థియేటర్స్ మనకు ఇక్కడున్న వాళ్ళకి సర్జికల్ ప్రొసీజర్స్ కోసము, ఎందుకంటే ప్రతి ఒక్క కేసుని అక్కడ పంపించడానికి కుదరదు కాబట్టి ఇక్కడే సర్జరీ అవసరమైన వాళ్ళకి సర్జరీస్ ప్రొసీజర్స్ ఏ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ అయినా కూడా మనము ఈ సర్జికల్ థియేటర్లు ఏవైతే చేయాలో అవి ఇక్కడ చేయడం జరుగుతుంది. సార్ ప్రత్యేకంగా పీడియాట్రిక్ సంబంధించిన వింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు కాబోతుంది కదా, ఎలా ఉండబోతుంది అంటే?
అక్కడ మనకి 100 బెడెడ్ హాస్పిటల్ మనం చూసాము, పీడియాట్రిక్ బ్లాక్ వన్ ఆఫ్ ది హైయెస్ట్, అంటే ఇంకెక్కడ ఇంత పెద్ద బ్లాక్ లేదు పీడియాట్రిక్కి. అండ్ సాడ్ టు నో దట్ ఆల్మోస్ట్ మనకి పర్ ఇయర్కి 500 కొత్త క్యాన్సర్ చిన్నపిల్లల్లో, చిన్నపిల్లల క్యాన్సర్లు మన దగ్గరకు వస్తున్నాయి. అందులో ఒక 100 వరకు మనము దాన్ని రూల్ అవుట్ చేస్తున్నాము, అది క్యాన్సర్ కాదు బినైన్ డిసార్డర్స్ అని రూల్ అవుట్ చేసి పంపిస్తున్నాము. ఇంకా 400 మంది క్యాన్సర్తో డయాగ్నోస్ అవుతున్నారు, అందులో 200 మంది బ్లడ్ రిలేటెడ్, అంటే బ్లడ్ క్యాన్సర్కి సంబంధించిన వాళ్ళు. ఇంకా 200 మంది మనకు వేరే ఆర్గాన్ ఏదైనా కానివ్వండి, లివర్ కానివ్వండి, కిడ్నీ, బోన్స్, వాటిని సాలిడ్ ట్యూమర్స్ అంటారు. సో దానికి సంబంధించిన వాళ్ళు ఒక 200 మెంబర్స్ ఉంటున్నారు. సో అక్కడ ఆల్రెడీ మనకు 100 బెడెడ్ పీడియాట్రిక్ వార్డు ఉంది, దాంతోపాటు ఒక పీడియాట్రిక్ ఐసీయూ యూనిట్ కూడా ఉంది. సేమ్ థింగ్ దాన్ని ఇక్కడ రెప్లికేట్ చేస్తున్నాం, ఇక్కడ కూడా 100 బెడ్స్ ఉంది. ఇప్పుడు మనకు సరిపోతుంది, యాక్చువల్లీ మనకున్న లోడ్కి పీడియాట్రిక్స్ వరకు అక్కడ ఉన్న 100 బెడ్స్, 10 బెడెడ్ ఐసీయూ సరిపోతుంది. సేమ్ అక్కడ ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసాము, ఐసీయూ 20 బెడెడ్ చేసాము అండ్ 120 బెడ్స్ చేసాము ఇక్కడ పీడియాట్రిక్కి. సో అక్కడ కూడా అంత పాత బిల్డింగ్ కాబట్టి వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రివెంట్ సమ్ ఇన్ఫెక్షన్స్, ఎందుకంటే చిన్నపిల్లల్లో ఇచ్చే టాక్సిక్ రెజిమెంట్స్ వల్ల వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావటము, ఫ్రీక్వెంట్గా అడ్మిట్ అవుతూ ఉండటము. ఇక్కడ కొత్త బ్లాక్ కాబట్టి మనకు కొంచెం ఫెసిలిటీస్ ఇంకొంచెం మెరుగ్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కుదురుతుంది. సార్, ప్రధానంగా మనము చూస్తూ ఉన్నాము ఆధునిక పద్ధతిలో పూర్తి స్థాయిలో కార్పొరేట్ లెవెల్కి ధీటుగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏమంటారు, ఇది ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఒక అభిప్రాయం ఉండే, సరిగ్గా ఉండదు, నీట్నెస్ ఉండదు, శానిటేషన్. ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? సార్, మనకు తెలిసింది విషయం ఏంటి అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో జనరల్గా బెటర్ స్టాఫ్ ఉంటారు, అంటే క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటారు. నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి, మన డాక్టర్స్ స్టాఫ్ కానివ్వండి, వీళ్ళంతా హైలీ క్వాలిఫైడ్. మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చే ఇష్యూస్ ఏంటి అంటే మేబీ ద శానిటేషన్ సెక్యూరిటీ, అంటే సరిగ్గా పాత బిల్డింగ్స్ వల్ల, సరిగ్గా క్లీనింగ్ సర్వీసెస్ లేకపోవటం, ఇట్లాంటి వాటి వల్ల, ప్లస్ రద్దీ వల్ల. చాలామంది పేషెంట్స్ వస్తారు కాబట్టి చాలా రద్దీగా ఉంటుంది. ఎవరికైనా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అనే కానీ ఒక చిన్న చూపు ఉంటుంది, కానీ క్వాలిటీ ట్రీట్మెంట్లో ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. యాక్చువల్గా మంచి ట్రీట్మెంట్, మంచి గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చే ట్రీట్మెంట్, ప్రాపర్ సర్జరీస్ అన్నీ అయ్యేది మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే అవుతాయి. ఇది మొత్తం మీద ఒకసారి మనం బిల్డింగ్ని కూడా గమనిస్తే మాత్రం పేషెంట్ రాగానే వారికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కౌంటర్ని కావచ్చు, హెల్ప్ డెస్క్ను కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కార్పొరేట్ లెవెల్లో ఏ విధంగా ఉంటుందో ఆ స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. పేషెంట్స్ అటెండర్స్ కావచ్చు, పేషెంట్స్ ఎవరైతే వస్తారో ట్రీట్మెంట్ కోసం, ఓపీ బ్లాక్కి సంబంధించి కూడా కింద ప్రత్యేకంగా వారికి వచ్చిన చైర్స్ కావచ్చు, రూమ్స్ను కూడా, డాక్టర్స్ రూమ్స్ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద అదనంగా అంటే ఇప్పటికే ఓల్డ్ బ్లాక్లో చూస్తే మాత్రం దాదాపుగా 450 బెడ్స్ ఉన్నాయి. దాంతోపాటుగా మరొక ఏదైతే 400 ఏదైతే ఈ కొత్త బ్లాక్లో సంబంధించి చూస్తే మాత్రం దాదాపుగా 300 బెడ్స్ అందుబాటులోకి రానున్నాయి. దాంతోపాటుగా ల్యాబ్ ఫెసిలిటీ కావచ్చు, మాలిక్యులర్ బయాలజీ సంబంధించినటువంటి, మాలిక్యులర్ బయాలజీకి సంబంధించి కావచ్చు, ప్రత్యేకంగా ఇందులో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక వార్డ్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద పేద ప్రజలకు మెరుగైన వైద్యంతో పాటుగా మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది. అధునాతన మోడల థియేటర్స్తో పాటుగా ఐసీయూని కూడా అడ్వాన్స్డ్గా తీర్చిదిద్దారు. ప్రజెంట్ మనం ఐసీయూలో ఉన్నాం. ఈ ఐసీయూకి సంబంధించి కూడా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా సీరియస్ కేసు ఐసీయూస్ అటు సర్జరీ అయిన తర్వాత ఇటు ఐసీయూకి షిఫ్ట్ చేయడానికి కూడా ఇక్కడ అన్ని రకాల ఎక్విప్మెంట్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ ఈ వార్డుకు సంబంధించి కూడా పూర్తి వివరాలు మనకు అందించడానికి డాక్టర్ ఇంద్రా గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ ఐసీయూలో మొత్తం ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయంటారు? ఈ ఐసీయూలో టోటల్ 12 బెడ్స్ ఉన్నాయండి. మన అన్ని కాంప్లికేటెడ్ ప్రొలాంగ్ సర్జరీస్ కాబట్టి ఇమీడియట్ పోస్ట్ ఆప్ కేర్ చాలా ఇంటెన్స్ కేర్ ఉండాల్సి వస్తుంది, మినిట్ టు మినిటర్ మానిటరింగ్ ఉండాల్సి వస్తుంది. సో దానికి అటాచ్డ్గా విత్ మాడ్యులర్ థియేటర్స్తో పాటు హై ఎండ్ ఎక్విప్మెంట్తో కొత్త ఐసీయూ సెటప్ చేయడం జరిగింది. వెంటిలేటర్స్, 5 పారా మానిటర్స్ అన్నీ అధునాతనంగా అందజేయబడ్డాయి మాకు. సో దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్ పోస్ట్ ఆప్ కేర్ బెటర్గా ఉండి, అవుట్కమ్ బెటర్గా ఉండి, హాస్పిటల్ స్టే కూడా తగ్గిపోతుంది అండ్ ఎకనామికల్గా కూడా చాలా ఖర్చు తగ్గిపోతుంది, బెటర్ అవుట్కమ్ ఉంటుంది. ఒక రకంగా ఇది కార్పొరేట్కి డీట్గా ఉందని చెప్పి, కార్పొరేట్ కంటే కూడా బెటర్గా ఉందండి. లైక్ ఈ అకార్డింగ్ టు కేర్ అండ్ ఎక్విప్మెంట్
కార్పొరేట్కి దీటుగా అన్నీ ఉన్నాయి మనకు, అల్ట్రాసౌండ్, కల్పోస్కోపీలు, హై పారా మానిటర్స్, వెంటిలేటర్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గవర్నమెంట్ మనకు ప్రొవైడ్ చేసినందుకు మేము చాలా మంచి కేర్ ఇవ్వగలుగుతున్నాము. పేషెంట్స్కి కూడా చాలా హ్యాపీగా వెళ్తున్నారు. ఒక రకంగా ఇంతకుముందు కొన్ని ఎక్విప్మెంట్స్ అంటే ఆ వాడికి షిఫ్ట్ చేయాలి, ఈ వాడికి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుండే, కానీ ప్రజెంట్ అన్ని ఎక్విప్మెంట్స్తో పాటుగా అన్ని బెడ్ వద్దనే వారికి అందించే అవకాశం ఉందంటారు ఇక్కడ. అవునండి, ఉంది. మాకు మొబైల్ అల్ట్రాసౌండ్, మొబైల్ ఎక్స్రేస్ వచ్చినందువల్ల మేము బెడ్ సైడ్ ఎక్స్రేస్, బెడ్ సైడ్ అల్ట్రాసౌండ్ ఉండడం వల్ల పేషెంట్ షిఫ్టింగ్ ఇబ్బందులు లేకుండా బెడ్ సైడ్ అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి బెటర్ కేర్ ఇవ్వగలుగుతున్నాము. ఇప్పుడు దాదాపుగా 12 బెడ్స్ ఐసీయూ ఇది. 12 బెడ్స్ ఐసీయూకి సంబంధించి 5 డాక్టర్స్తో పాటుగా ఇతర సపోర్టింగ్ స్టాఫ్, నర్సింగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దాదాపుగా 20 మంది వరకు కూడా ఈ ఐసీయూస్లో ఉంటారు. స్పాట్స్లోనే, అంటే ఒకవేళ పేషెంట్కి ఎక్స్రే అవసరమైతే స్పాట్లోనే ఎక్స్రే తీసే విధంగా, దాంతోపాటుగా అల్ట్రాసౌండ్ తీసే విధంగా కూడా బెడ్స్కి అటాచ్డ్గానే ఈ ఎక్విప్మెంట్స్ అన్నింటిని కూడా ఈ అడ్వాన్స్డ్ ఐసీయూలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మొత్తం మీద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో అనేక రకాల ఫెసిలిటీస్ కూడా మనం కల్పించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే వైద్య ఆరోగ్య శాఖను ఇప్పటికే అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ట్రీట్మెంట్ లెవెల్కి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే అటు వైద్య సేవల పరంగా కావచ్చు, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సందర్భంగా కూడా అనేక రకాల మార్పులను మాత్రం తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే అన్ని ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రులు కూడా మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుతూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో వంశకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.